ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను సురేష్ లాగ్స్ అండ్ టిప్స్ ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా వాచ్ చేస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే అప్డేట్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదా వచ్చేసేయండి ఎంతో టేస్టీగా అలాగే కమ్మగా ఉండే మేతి మటర్ పలావ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక కుక్కర్ తీసుకున్నాను అందులో త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత బిర్యానీ ఆకు రెండు యాలకులు నాలుగు లవంగాలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అల్లం అనేది సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే వెల్లుల్లి కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి సో జీలకర్ర కూడా హాఫ్ టేబుల్ స్పూన్ వేయండి సో ఇది స్కిప్ అయిపోయింది ఆ తర్వాత పచ్చిమిర్చి ఒక మూడు చీలికలు పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ముందుగా మెంతి ఆకుని కడిగి చిన్న చిన్న ఆకులుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఈ ఆకులు అనేది ఆయిల్లో బాగా ఫ్రై అయిపోవాలి ఎంత ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత పావు టీ స్పూన్ పసుపు చూసారు కదా మెంతాకు బాగా ఫ్రై అయిపోవాలన్నమాట ఈ విధంగా ఆ తర్వాత ఒక కప్పు రైస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను సో కప్పు రైస్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి ఆయిల్లో రైస్ అనేది బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే మనకి రైస్ అనేది పలపలాని బాగా వస్తుందండి ఆ తర్వాత బఠానీలు పచ్చి బఠానీలు వేసుకొని కలుపుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు రైస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఒక కప్పు రైస్కి రెండు కప్పుల వాటర్ ఇక్కడ సాల్ట్ అనేది సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు రైస్కి రెండు కప్పుల వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అనేది ఉడకనిచ్చి మనం కుక్కర్ మూత పెట్టుకోవాలి రెండు విజిల్ వస్తే పర్ఫెక్ట్గా సరిపోతుందండి సో చూసారు కదా రైస్ అనేది చాలా పలపలగా ఒకదానికొకటి అతుక్కోకుండా అంత నీట్గా వస్తుందనమాట రైస్ అనేది చూసారు కదా సో టేస్టీ టేస్టీగా చాలా కమ్మగా అలాగే ఒకసారి చేసుకొని చూడండి దీని ముందు బిర్యానీ కూడా పనికిరాదనమాట అంత టేస్టీగా ఉంటుంది సో ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీకి మెంతాక్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై అయితేనే టేస్టీగా ఉంటుంది సరిగా ఫ్రై అవ్వలేదంటే చేదైపోతుందండి ఈ రెసిపీకి సో అందుకోసమే ఆయిల్లో అనేది మెంతాక్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్